Hi friends, welcome to my channel Karuna Vlogs. Iroju video entante Valentine's Day special kabatti ma love story mito share cheskundam anukuntunnam. So ma love story enti ela start ayindi ante chaala mandi comments lo kuda mi love story cheppandi ani adutunnaru. So idi occasion kalisi vachindi kabatti cheptam ani cheppi anukunnam. So even na channel lo kuda viral hub lo comment chestunnaru entante Madhu Deepu valdi inka auto wala Ravi Aishu interview అలా రెండు మూడు ఇంటర్వ్యూస్ చేశాను లవ్ స్టోరీస్. దాని కింద కామెంట్ చేస్తున్నా అనమాట, అన్న మీ లవ్ స్టోరీకి చెప్పండి అని చెప్పి అంటున్నారన్నమాట. సో మంచి అకేషన్ కోసం వెయిట్ చేశాను. సో అకేషన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు, అంటే వాలంటైన్స్ డే వీక్ కాబట్టి అన్నీ చేయకపోయినా వాలంటైన్స్ డే స్పెషల్గా చేస్తూ సెలబ్రేట్ చేస్తూ మా లవ్ స్టోరీ చెప్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే అందరి లవ్ స్టోరీలు అందరికి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, మాది ఇంకొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ కాస్ట్ కూడా కాదు, సేమ్ టూ డిఫరెంట్ రిలీజియన్స్ అన్నమాట. సో మాకు ఎంత కష్టాలు వచ్చాయి ఏంటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4-5 పార్ట్స్ రావచ్చు అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1లో హాఫ్ అనుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఈ వీడియోలు అంతా కూడా ఎక్కువ పెట్టను, 20 మినిట్స్లో చేయడానికి చూస్తాను. సో దీనికి ముందు ఇప్పుడు కేక్ తీసుకున్నాను అనమాట కరుణకి. దీనికి ముందు ఏం జరిగింది అన్నది మీకు ఇంకో వీడియో వేస్తాను, అది ప్లే అయిన తర్వాత మళ్ళీ కేక్ దగ్గరికి వద్దాం అన్నమాట. ఓకేనా, ఆ వీడియోలోకి వెళ్ళిపోండి. ఫైనల్గా వచ్చాం మలబార్ గోల్డ్కి. ఇదే ఫ్రెండ్ నాయుడు అనమాట, మేము మ్యాంగో అని చేస్తాం, మిస్టర్ మ్యాంగో. దానికి ఒక స్టోరీ ఉందన్నమాట, అన్ని క్లాస్ నటీడు. ఇవాళ తీసుకుంటున్నాను రెండు చెప్పాను కదా, లోపలికి వెళ్ళిపోదారండి. చూడండి ఏ మోడల్ బాగుందో కామెంట్ చేయండి. డైమండ్ రింగ్స్ సెక్షన్కి వచ్చాను అనమాట, చూస్తున్నాం రింగ్స్ 1.9 గ్రామ్స్ చూసాము. ఆల్మోస్ట్ 19-20 థౌజండ్ ఉంది, మన తక్కువ బడ్జెట్ కొంచెం 11-12 థౌజండ్లో చూస్తున్నాం అనమాట. ఇది సెట్ అవ్వకపోతే గోల్డ్లోకి వెళ్దాం, నేను దీంట్లో కూడా చూస్తున్నాను. చూద్దాం ఏ రింగ్ ఏ మోడల్స్ ఉన్నాయి, తన రియాక్షన్ ఎలా ఉండదు తెలియదు. కానీ ఏంటంటే ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఇది కొనవని చెప్పి నట్లో చూపించింది, నేను పట్టించుకోవాలన్నట్టు చూడలేదన్నమాట. సో చూద్దాం, అదే సర్ప్రైజ్ తనకి ఇస్తాను ఎలా ఫీల్ అవుతుంది. గోల్డ్ కొన్న కూడా చాలా రోజు అయింది తనకి, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిందే మా గోల్డ్ కొని. సో దాని తర్వాత ఇదే కొండం గోల్డ్, చూద్దాం. క్రిస్మస్ క్రిస్మస్ అయితే బెటర్ అయ్యేది డిజైన్. మనకి ఒకటి నచ్చింది, రెండు నచ్చాయి. ఇది చూసారా, ఇది డబల్ వచ్చిందన్నమాట, స్ట్రాంగ్ ఉంది కొంచెం. యాక్చువల్లీ తన సైజు రింగ్ దొరకలేదు అర్జెంటుగా, నేనంటే చిటికిన వేలు సైజు తీసుకుంటున్నాను అనమాట. అంటే 13 సైజు 12 సైజ్ తీసుకున్నాను. సో చూద్దాం నైట్. ఇప్పుడు మనకి ఇది 12,000 చేంజ్ చెప్తున్నారు, అంత 50% డిస్కౌంట్ ఉంటుందా? నవ్వుతున్నారు రేట్ అతను. డైమండ్ కాస్ట్ కాబట్టి వితిన్ 12,000 లోపల మనం రెడీ చేస్తాం.
విత్ ఇన్ 12,000. ఏంటి ఎంబీఏ నుంచి ఫ్రెండ్స్ మనం మర్చిపోవు నువ్వు, అందుకని మీకోసమే ధైర్యం చేస్తుంది మీకోసం. అవునా, చూసారా ఎంత డిస్కౌంట్ ఇచ్చేస్తాడు అనుకుని వచ్చాం. డైమండ్ 12,000 మార్కెట్లో ఉంటుందండి, ఇంకా మీరు వస్తున్నాం మీకు బా పర్ఫెక్ట్. లలిత జ్యువెలర్స్ గుండాతిన తర్వాత నువ్వే మా దగ్గరే మాత్రమే అంటావు కదా, అలాగే నువ్వు మా దగ్గర మాత్రం దొరుకుతుంది అంటున్నావు, తీసుకొచ్చి అంటావు అయితే. ఫైర్ ప్రైస్, ఫైర్ ప్రైస్ ప్రామిస్, ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే. అవునా, ఎన్ని ఈ ప్రామిస్? ఓకే సరే చూద్దాం ఫైనల్ ప్రైస్ ఏంచి ఎంత పడుతుంది చూద్దాం ఒకసారి. ఓకేనా, తన్న ఎలా ఎలా ఫీల్ అవుతుంది చూద్దాం. ఇది రోజ్ గోల్డ్ అనమాట, ఓన్లీ డైమండ్ కాస్ట్ వచ్చేసరికి 6,450 ఉంది. రోజ్ గోల్డ్ 18 క్యారెట్ అనమాట, 22 క్యారెట్ కాదు, 18 క్యారెట్. ప్రజెంట్ రేట్ అంటే రోజ్ గోల్డే ట్రెండ్ అంట, సో ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చిన గిఫ్ట్, మొన్న 2 ఐఫోన్లు కొన్నాను కదా, అందుకని అంత బడ్జెట్ పట్టట్లేదు, తక్కువలో తీసుకుంటున్నా అనమాట. 20% కూడా ఇస్తాం. ఇది సర్టిఫికేట్ అనమాట, డైమండ్ సర్టిఫికేట్. ఇది మీరు ఇస్తుందా? ఐజీ సర్టిఫైడ్, ఐజీ సర్టిఫైడ్ అంట. అమౌంట్ వచ్చేసరికి 13,244 అయింది. ఓకే చూద్దాం ఎంత డిస్కౌంట్ ఇస్తారో. 50% కొట్టేస్తున్నాను అనమాట, చూద్దాం 50% ఇస్తాను. ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ వీడు, ఎప్పుడు 2008-09 జాయిన్ అయ్యా, 10 జాయిన్ అయ్యాడు, 11 జాయిన్ అయ్యాడు. నేను చాలా కంపెనీస్ మారాను, ఇది మాత్రం ఇదే కంపెనీలో స్కాన్ కరణ. రాజు ఫోన్ చేస్తున్నా, అది ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ₹13,244 దాని డిస్కౌంట్ వచ్చారు, రౌండ్ ఫిగర్ 12,000 అండి డిస్కౌంట్ ఒక ఫోన్. అదన్నమాట ఫైనల్ ప్రైస్. ఓకేనా, ఇప్పుడు కేక్ కట్ చేసేద్దాం. కేక్ కట్ కాదు, పినాటా కేక్. ఏంటంటే మా ఆల్మోస్ట్ టిక్ టాక్ ఉన్నప్పుడే చూసాం అనుకుంటా, వీడియో ఏదో చూసాను, ఇది పేరు కూడా తెలియదు అప్పుడులో. సో గూగుల్లో సెర్చ్ కొడితే అప్పుడు పినాటా కేక్ అని వచ్చింది. అప్పుడులో తీసుకుందాం అంటే పెద్దగా అకేషన్ లేదు, అంత కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు అనుకున్నాం కదా. ఇది ఒకటి బామ్ కేక్, ఒకటి బామ్ కేక్. కానీ మరి మంచి అకేషన్ వచ్చింది కాబట్టి పినాటా కేక్ తీసుకున్నాం. పినాటా కేక్ ఏంటంటే ఇలా హ్యామర్తో కొట్టాలన్నమాట. చాలా మంది తెలిసే ఉంటుంది, చాలా మంది కపుల్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళని చూసి కాపీ కొట్టింది కాదు. సో అందరు చేసే పని అది, సో అలాగే చేస్తున్నాం అనమాట. హ్యామర్ బాగుంది కేక్ కూడా. అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే కరుణ అని రాసి అనమాట. చూద్దాం కేక్ ఎలా ఉండదు, చూద్దాం. కొట్టు, కొట్టనా? హార్ట్ బ్రేక్ చేస్తున్నా. కొట్టు, కట్టి కొట్టు. అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. అవును, ఏం తేలేదు నైఫ్, అది ఏం తేలేదు. పర్లేదులే, ఇండు ఇలా తీసి ఇలా పెట్టేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. టీ ఇంకా ఇది లోపలే ఉంటుంది, టీ చూద్దాం లోపల. కేకేనా? కేకే, ఇది కూడా వైట్ తీసుకున్నమాట యాక్చువల్గా. కవర్ లేదా, కవర్ ఉంది. ఏంటిది, టీ ఓపెన్ చే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకేనా? యాక్చువల్గా యూట్యూబ్ వీడియో వీడియో పుణ్యమా అని గిఫ్ట్ వచ్చింది. ఏముంది ఇందులో? యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ ఒకటి చూపించి నాకు ఈ మోడల్ కావాలనుకుని, ఆ మోడల్ అయితే కాదు, వేరేది. కాకపోతే సైజ్ కూడా సరిపోద్దా లేదా తెలియదు, ఎందుకంటే ఆ రోజు ఎత్తికాను కానీ నాకు కంగారు తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ పెట్టే
సైజ్ సరిపోతా అంటే రింగ్ 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 రింగ్. వావ్ చాలా బాగుంది, నాకు అసలు రింగ్స్ పిచ్చే. డైమండ్ రింగ్, పింక్ పింక్ గోల్డ్ డైమండ్ రింగ్ అన్నమాట. ఫోకస్ అయిందో లేదో తెలీదు. యాక్చువల్గా కెమెరా వెనకాల ఎవరు లేరు, మేమిద్దరమే కెమెరా పెట్టుకొని తీస్తాం అనమాట. సో ఎలా వస్తుందో తెలియదు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సరిపోయింది, ఎందుకు సరిపోయింది చెప్పు. పర్వాలేదు, ఎక్కించేసుకుంటుంది. ఇంకొంచెం సన్నం అయిపోతే సరిపోద్ది. యాక్చువల్గా ఈ చివరి ఫింగర్కి సెట్ చేస్తే తనకు సరిపోద్ది అనుకున్నాను. కొంచెం అటు ఇటుగా కొంచెం టైట్ అయింది, అంటే మనం సన్నగా ఉంటాం కదా, అందుకే కొంచెం టైట్ అయింది. పర్లేదు, రింగ్ కోసం సన్నం అయిపోతుంది అనమాట. ఇది ఇది వచ్చేసి మా రిజిస్టర్ మ్యారేజ్ రింగ్ అనమాట. ఇది నేను కొనుక్కున్నాను, ఇది మూడోది. ఈ చెయ్యికి ఇంకో రెండు ఉన్నాయి. జూమింగ్ చేద్దాం, కేక్ కటింగ్ అయిపోయింది కదా, జూమింగ్ చేద్దాం. అలా వచ్చింది చూద్దాం. ఓకేనా? చాలా బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా ఓకే, చాలా అంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు లాస్ట్ టైం లాకెట్ కొన్నాడు హార్ట్ షేప్, అది బాబు లేదు ఉంది ఫస్ట్ పారేసాను అని చెప్పేసి తర్వాత ఇంకోటి కొన్నాడు. గోల్డ్ ఎక్కువ పారేస్తుంది, బాబు దగ్గర పారేసింది. పారేలేదు, ఎవరో దాసేశారు పెళ్లిలో. పారేసిన బానేసినట్టే కాబట్టి కాదు, మనీ ఒకటి పోయింది, ఇంకోటి పోయింది. ఇంట్లో ఇన్స్టిట్యూట్ లో పోయింది. ఇంట్లో రెండు గోల్డ్ దొరికే ఒకసారి, రెండు సార్లు పోయినప్పుడు అవునా కరెక్ట్ కదా? అది చెప్పు మరి. అంటే అప్పుడు మరి మనకు బాధ్యత ఎక్కువ అనమాట. అలా ఉంటుంది, మమ్మీ ఉండేది కాబట్టి బాధ్యత ఏం లేదు ఇప్పుడు. అంటే సరే జూమింగ్ చేద్దాం ఇప్పుడు, మరి ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ వచ్చేసరికి 2009 అనమాట, తను చూడడం 2009 అంతే కదా. 2009 ఎక్కడ చూస్తున్నా ఏంటి చెప్పు. 2009 మా ఇల్లు ఉండేది అనమాట. ఆ ఇంటి నుంచి చాలా దూరంలో వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, సురేష్ అన్నయ్య వాళ్ళ ఇల్లు. అక్కడికి ఈయన చదువుకోవడానికి వచ్చేవారు, నేనేమో స్కూల్, ఈయనేమో కాలేజ్. అయితే నేను మేడం మీద తిరుగుతూ మొక్కలకి నీళ్ళేయడం, తర్వాత అక్కడే ఉన్నాడు. అది ఓపెన్ డాబా అనమాట, మాది ఒక రూము కిచెను అంతే, నేను మమ్మీ తమ్ముడు ముగ్గురుమే ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కువ మేడమే తిరుగుతూ ఉండేదాన్ని. అలా 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 జుట్టు తుడుచుకోవడం, తర్వాత మొక్కలు నీళ్ళేయడం, అలా 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 చేశారు. అప్పుడు ఏంటంటే నైట్ స్టడీస్కి అవి వెళ్ళేవాడిని, మార్నింగ్ కూడా అక్కడే ఉండేవాళ్ళు అనమాట. తెలుసు కదా స్టూడెంట్స్ అనేసరికి నైట్ స్టడీస్ అలా చేస్తారు. అలాగే అటు ఇటు తిరగడం వల్ల సురేష్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఎక్కడంటే ఏం ప్లేస్ ఉంటుంది, వెలంపేట. వెలంపేట దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంటది అనమాట, ఇక్కడికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటది. కనబడతారు చాలా దూరం, అసలు నాకైతే కన్నే కనబడదు. కనబడదు దూరం నుంచి చూసి చూసి ఉన్నా, కర్లీ హెయిర్ అది కనబడేది, తెల్లగా కనబడింది అనమాట దూరంగా. నాకేంటంటే చాలా మందికి అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటే, నాకు చబ్బీ కంటే బాగా ఇష్టం అనమాట. చిన్న బాగా చబ్బీగా ఉండేది అనమాట చిన్నప్పుడు, అందుకే అదే చబ్బీగా ఉండడం బాగా ఇష్టం అనమాట. సో అందులోకి కర్లీ హెయిర్ ఇంకా కర్లీగా ఉండేది అనమాట, ఎక్కువ హెయిర్ ఉండేది. ఎక్కువ హెయిర్ ఇప్పుడు పోయింది. అయితే అప్పుడు బాగుండేది అనమాట. అయితే నార్మల్గా స్టార్టింగ్లో చూసాను, కథ అప్పుడు కొంచెం మెచ్యూరే, ఎవరి లవ్ చేయాలి ఎవరిని లవ్ చేయకూడదు అన్న మెచ్యూరిటీ. ఎందుకంటే అప్పటి వరకు చాలా లవ్ స్టోరీలు అయిపోయాయి. లవ్ స్టోరీలు అంటే అన్నీ వన్ సైడ్ లవ్ స్టోరీలే. అయితే నేను వాళ్ళని లవ్ చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం, నన్ను వాళ్ళు లవ్ చేయడం, నేను రిజెక్ట్ చేయడం, ఇలాగే అయ్యేమాట. సో అందుకే కొంచెం మెచ్యూర్గా ఆలోచించి మా డాడీ పోలీస్ అనమాట, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొంచెం జాగ్రత్తగానే ఉండేవాడనమాట. అయితే సురేష్ ఏం చెప్పాడంటే, అమ్మాయి ఎవరు అని అంటే పేరేమో శ్యామల జ్యోతి అని చెప్పాడు. చెప్పి అప్పుడు వెళ్ళి గ్రీన్ కలర్ బిల్డింగ్ అనమాట, ఆ బిల్డింగ్ అంతా వాళ్ళదే. వాళ్ళ డాడీ వచ్చేసరికి ఆర్ఎంబి డాక్టర్ అని చెప్పాడు అనమాట, శ్యామల జ్యోతి ఆర్ఎంబి డాక్టర్. మా డాడీ లేరు, మా డాడీ థర్డ్ క్లాస్లోనే చనిపోయారు. మా మమ్మీ చూసింది, నాకు తమ్ముడికి, తమ్ముడు నేను, తమ్ముడు మెంటల్లీ ఛాలెంజ్డ్. ఏదో ఒక రోజు మా తమ్ముడిని కూడా చూపిస్తాను మీకు. మమ్మీ కష్టపడి పెంచింది అనమాట. నేను చదువుకోవడం కూడా గ్రాడ్యుయేషన్ జాబ్ చేస్తూ చేసుకొని వచ్చాను అలా అనమాట. మరి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే శ్యామల జ్యోతి ఓకే, తెలుగు వాళ్ళే కదా, మన హిందూస్ అయి ఉంటుంది, కాస్ట్ ఏదైనా పర్లేదు, పెద్ద ప్రాబ్లం కాదు అనుకున్నాను. ఆర్ఎంబి డాక్టర్ అనేసరికి ఓ బాగానే ఉన్నాడు, మా మాయకి మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి ప్రొసీడ్ అయ్యాం. అయితే అప్పుడు మాకు ఫోన్ ఉండడమే చాలా తక్కువ, అలాగే తనకు ఫోన్ అంటే చాలా కష్టం.
తను సిగ్నల్ ఇస్తే అలా చూసేది కానీ రెస్పాండ్ అయ్యేది కాదు, ఏమయ్యేది కాదన్నమాట. సరే పేరు కంటిన్యూ అయిపోయింది కదా అని మూడు నెలలు అలా ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేవాడిని అనమాట. ఫోన్ నెంబర్ అదే తెలిసేది కాదు, ఫోన్ నెంబర్ అదే తెలియక ఏడ్ చేశాను. చాలాసార్లు వెనక్కి వెళ్ళినా మాట్లాడేది కాదు, కనీసం ఇలా చూసేది నవ్వుతుందో తెలియదు. భయం అప్పుడు ఎలా మాట్లాడితే తినేమో అంటుండేవాడు. అప్పుడు జిమ్ చేసేవాడు బాగానా. అయితే ఏమైందంటే ఈ బుగ్గలో అన్ని లోపలికి వెళ్ళిపోయి ముక్కొకటి బయటకు ఉండేది. నాకు ఆ ముక్కు చూస్తే నచ్చేది కాదు. ఆ ఫొటోస్ అవి ఏమైనా ఉంటే చూసి పైన వేస్తాను స్క్రీన్ మీద. అప్పుడు అలాగొన్నానని అప్పుడంటే తిట్టుకోవచ్చు నన్ను. అప్పుడు ఇతనేమో అంతుండేవాడు, నేనేమో ఇంత ఉండేదాన్ని. నేను చూస్తే నా భయం మాట్లాడే అంటే ఎవరో వచ్చేస్తున్నారు నా వెనక ఏంటో అనుకునేదాన్ని. అలా అంటే చూసేదాన్ని నేను కూడా, కానీ నాకు భయం అనమాట మాట్లాడడానికి. అప్పుడు ఏమైందంటే తను ఏం తెలియట్లేదు, ఫోన్ నెంబర్ అది తెలియట్లేదు. చూసినది చదివేదాను కదా, అప్పుడు చూసిన చదివేది. అప్పుడులో కాయిన్ బాక్స్లు అవి ఉండేవి అనమాట. ఇప్పుడు 2009లో అంటే కాయిన్ బాక్స్లు ఉండేవి, మాకే ఫోన్ సరిగ్గా ఉండేది కాదు. అయితే తను రెస్పాండ్ అయ్యేది కాదు. అప్పుడు ఏం చేశానంటే పొట్టోడు మా ఫ్రెండ్ సంతోష్ గడు, ఎంబీఏ క్లాస్మేట్ సంతోష్ గడు ఉండేవాడు. తర్వాత వచ్చేసరికి జాన్సీ ఇంకా సురేష్, వీళ్ళందరూ ఏం చేసామంటే సిబిఎం కాంపౌండ్ ఉండదు కదా, సిబిఎం కాంపౌండ్ సిబిఎం స్కూల్ అంటూల్ ఈ చివరిని ఒకరిని ఆ చివరిని ఒకరిని అక్కడ ఒకరిని అంటే తను వచ్చే దారంతా కవర్ చేసామంట. ఎవరు ఎక్కడ మిస్ అయినా సరే నా ఫోన్ నంబర్ తనకు ఇవ్వాలని చెప్పేసి ఫైనల్గా ఏడ్ చేసామంటే జాన్సీ కలిసింది నిన్ను. జాన్సీ అక్క కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర అక్క వచ్చింది. అక్క మాట్లాడింది మామూలుగా ఎవరు, అది కూడా ఎప్పుడు 3 మంత్స్ తర్వాత. నాకు ఇంకా అన్ని దారులు మూసుకుపోయి అని తెలిసేసరికి అప్పుడు ఆ ప్రయోగం చేసామాట, జాన్సీ హెల్ప్ తీసుకున్నమాట. మేమందరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఎంబీఏలోనే. మొత్తం చాలా బ్యాచ్ ఎంబీఏ అంటే 300 మెంబర్స్లో మార్వాడి బ్యాచ్, గుంటూరు బ్యాచ్, విజయవాడ బ్యాచ్, ఒడిశా బ్యాచ్, ఇలా అన్ని బ్యాచ్ల్లో నేను అందరికీ ఫ్రెండ్ అనమాట. ఇప్పటికి కూడా అందరికీ అన్ని గ్రూప్స్కి నేనే అడ్మిన్ అనమాట, అంత ఫ్రెండ్లీగా ఉండేవన్నమాట. సో వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నంబర్ ఇచ్చింది, నా నంబర్ నేను తీసుకున్నావు కదా అప్పుడు. లేదు, నా నెంబర్ ఇచ్చాను, మా మమ్మీ ఫోన్ నెంబర్. లేదు, నా నెంబరే రాసిస్తే జాన్సీ నీకు ఇచ్చింది. నేను కాల్ చేశానా గుర్తే లేదు. కాల్ కూడా అలాగే చెప్తాను. అయితే నా నంబర్ రాసి ఇచ్చేసింది తనకి. ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే అరే అమ్మాయి కరుణ, పేరు కరుణ అంటారా అన్నది. అవునా, ఇటు తప్పు చెప్పాడా ఏంటి కరుణ అన్న. ఓకే కరుణ అంటే కరుణ కాదు, కరుణ అని చెప్పి కరుణ అంటే ఓకే అనుకున్నా, నాకు స్ట్రై కావాలే. తర్వాత ఏమన్నది, అరే కరుణ మేరీ రా క్రిస్టియన్ రా అన్నది. అవునా, ఏదో తేడా కొడుతుంది ఏంటి మనకి క్రిస్టియన్, సరేలే 3 నెలలు అయిపోయింది కదా కమిట్ అయ్యింది కదా అని అలాగ వెళ్తున్నా. ఎప్పటికైనా డౌట్ అయ్యి వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్సా లేకపోతే డైరెక్ట్ నిజంగానే పుట్టుకతోనే క్రిస్టియనా తెలియదు. కప్పుడు లవ్లో ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ 3 నెలలే పాస్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తామంటే కంటిన్యూ చేస్తామన్నమాట. అప్పుడు ఒకరోజు కాల్ చేసింది, ఒకసారి కాల్ చేసి 1 మినిట్ కూడా మాట్లాడారు టప్పని కట్ చేసేస్తుంది. అప్పుడు గుర్తుంది అంతే కదా. అవును, మమ్మీ అక్కడికి వెళ్తున్నప్పుడు మాత్రం ఫోన్ చేసేదాన్ని, సిగ్నల్ ఇచ్చేదాన్ని, జస్ట్ ఫోన్ చేసింది అంతే. అప్పుడు కూడా ఐ లివ్ తను చెప్పలేదు, నేను చెప్పలేదు, జస్ట్ ఫోన్ చేసేది మాట్లాడేది. ఇప్పటికీ రికార్డింగ్లు ఉంటాయి నా దగ్గర, వాయిస్ రికార్డింగ్ ఉంటే పాత రికార్డింగ్ ఒక్కటి ఫస్ట్లో రికార్డింగ్ పెడతాను. తినకు కూడా తెలియదు, నా దగ్గర ఉండే 3500C నోకియాలోని రికార్డింగ్ చేసుకున్నాను అనమాట. ఆ రికార్డింగ్ ఉంటే పెడతాను, ఫొటోస్ ఉంటే పెడతాను. నేను మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినట్టు, నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ బయటిక ఎక్కడికి వెళ్ళదు నేను, ఏదో నేను అక్కడికి వెళ్ళదు. లంగమని వేసుకున్నావు కదా, బయట ఆడడానికి వెళ్ళాను, ఎక్స్ట్రా ఆడడానికి వెళ్ళాను అంతేనా. ఆ రోజు అంతా అయితే కానీ ఊరు వెళ్ళిపోగాల అనుకున్నా నేను. ఊరు వెళ్ళడానికి ఎవరైనా ఉండాలి కదా. ఏ ఎవరు లేదు, ఎక్కడ మీ నేటివ్? ఇక్కడే వైజాగ్. వైజాగ్ మమ్మీ డాడీ ఇక్కడే. మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అయితే మీ డాడీ ఎప్పుడు కనబడలేదు, మీ మమ్మీ మీ తమ్ముడు తమ్ముడేనా? ఇప్పుడు మా డాడీ లేరు కదా, ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఓహో సారీ. అయితే మీ తమ్ముడేనా? నా తమ్ముడే.
ఎప్పుడు అలా గోలగోలు చేస్తూనే ఉంటారు. ఇంటి పక్కన ఎవరు? ఏ అక్క డౌట్ వచ్చింది? నేను మాట్లాడాలా? మెసేజ్ ఆఫర్ ఏం చేయొచ్చు కదా. మెసేజ్ ఆఫర్ నెక్స్ట్ ఎక్కడ అంటే అసలు తిన్నాను చూస్తున్నారని నాకు ఎలా తెలిసిందంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది రేవతి అని చెప్పి, నేను రేవతి ఇద్దరం ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ కొత్త రోడ్ నుంచి ఈవెన్ కాలేజ్ దగ్గర మా ట్యూషన్ అనమాట. వాళ్ళు అక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తిన్న అలా వచ్చేవారు. రేవతి తిన్ను చూసిది, అబ్బాయి బాగున్నాడే చాలా బాగున్నాడు అంటే నేను అనుకున్నాను రేవతి వెనకాల వస్తున్నారేమో తిను అని అనుకున్నా. అంటే నా వెనక వస్తున్నారని నాకు ఫస్ట్ తెలీదు, నిజంగా తెలీదు. అయితే ఆహా రేవతితో మాట్లాడతారేమో అనుకుని ఒకరోజు అక్కడ ఒక దగ్గర ఆగి బైక్ దగ్గర మాట్లాడారు. ఆ తర్వాత తెలిసింది నా కోసం వస్తున్నాను, నా ఫ్రెండ్ కోసం వస్తున్నాను అంటే కాదు నీ కోసం వస్తున్నా అని చెప్పారు. అలా అనమాట. అంటే అప్పుడు చాలాసార్లు పొగిడే వాళ్ళు కూడా, మేము అలా మిల్లుకి వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు అయితే ఏంటి దారిలో నడుచుకునే ఏం పండు అది, ఈరోజు రెండు చందమామలు ఉన్నాయంటే ఎక్కడ అంటే పైన ఒకటి పక్కన పక్కన ఒకటి. అప్పుడులో పులిహార కలపడం అన్నమాట ఆ డైలాగ్ ఎక్కడ లేదు కూడా నేనే క్రియేట్ చేశాను అనమాట అప్పుడులో. అలాంటి సోదంతా చెప్పి మొత్తానికి పడగట్టారు. అప్పటికి 2009 అయిపోయింది మా 2009 కాలేజ్ అయిపోయింది జాబ్ చేసే టైం అనమాట. ఒక 3 మంత్స్ ఫస్ట్ జాబ్ ఒకటి జాయిన్ అయ్యాను, ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చాను. తర్వాత పెన్న సిమెంట్ గురించి వెయిట్ చేశాను మా మావయ్య పెన్న సిమెంట్లో. అప్పుడే వేసాను అనమాట శ్రీని మావయ్య. తను మావయ్య ఏంటంటే జాబ్ వస్తుందని వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే దాని తర్వాత రాలేదన్నమాట, కొంచెం టైం పట్టింది. అప్పుడు ట్రైనీ పెన్న సిమెంట్లో ట్రైనీకి జాబ్కి లేట్ అయింది. దాని తర్వాత చిన్న జాబ్ జాయిన్ అయ్యాను, అది చెప్పను. యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీ అప్పుడే తెలుసు. నెక్స్ట్ ఇయర్ 2010లోని మార్చ్లో, కరెక్ట్గా మార్చ్లో, మార్చ్ 19 నాకు పోస్టింగ్ ఎక్కడంటే ఇక్కడ కాదు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మంచిర్యాల. ఫస్ట్ ప్లేస్మెంట్ మంచిర్యాల్లో అనమాట. సో నాకు హాస్టల్స్ కొత్త, ఇవి కొత్త, అన్నీ కొత్త. కాకపోతే వెళ్ళడానికి డిసైడ్ అనమాట జాబ్ అని. కాలేజ్కి వెళ్ళాను, స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు జాబ్కి వెళ్ళాలి. అయితే నా మార్చ్ కాదు జూన్ 19, ఎందుకంటే 17 జూన్ 17 నా బర్త్డే, 19 నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2 డేస్ గ్యాప్ తీసుకొని నేనే 17 కలుద్దాం అని చెప్పేసి ఒకటి ఉంటుంది మిక్కీ మౌస్ బొమ్మతో ఒక బనీ ఉంటుంది అనమాట, ఇప్పటికే ఫోటో ఉండదు అది ఉంటుంది. అది వేసుకొని నువ్వు బాలాజీ జూనియర్ కాలేజ్లో చదివేదాన్ని అప్పుడైతే వెళ్ళాను అనమాట తను కళ్ళడానికి. కళ్ళడానికి వెళ్తే 4 ఫ్రెండ్స్తో పాస్ అయిపోయింది కానీ కనీసం మాట్లాడలేదు అనమాట. ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇంకా సాడ్ సాంగ్లు అనమాట, ఇంకా నా ఇంట్లో తిరిగి సాడ్ సాంగ్స్ విరక్తి వచ్చింది అనమాట. ఇంకా చాలా దారుణంగా అప్పటికే తిరిగేది, నేను వెనకాల తిరిగినా సరే మాట్లాడేది కాదు. ఇది దానికి ముందే జరిగింది కదా మీ ఇల్లు మారిపోవడం, అది కూడా ముందే. దానికి ముందు ఏంటంటే మాట్లాడేది సడన్గా ఇల్లు మారిపోయారు, అక్కడ ఉన్న గ్రీన్ హిల్ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అయితే నాకు ఎక్కడతకలో తెలీదు. అయితే ఒక పని చేశాను ఏంటంటే కరెక్ట్గా 2010 31st December night ఎలా అంటే తిని క్రిస్టియన్ కదా చర్చ్కి అర్ధరాత్రి కన్ఫామ్గా వెళ్తారు. అప్పుడు ఏం చేస్తాను నేను సురేష్, అప్పట్లో నాది పల్సరే 2008లో పల్సర్ బ్లాక్ పల్సర్ మీద అన్ని రౌండ్లు కొడతాను చుట్టుపక్కల గల్లీలు గల్లీలన్ని రౌండ్లు కొడుతుంటే ఒక్క గల్లీలో దొరికింది తను. అయితే ఆ రోజు వాళ్ళ మమ్మీ తినమన్నది అనమాట. సరే అని కామ్గా చూసి వెళ్ళిపోయాను. అప్పుడు ఫుల్ ఎక్సైటింగ్ అనమాట, అరే మళ్ళీ దొరికింది చాలా 3 నెలలు గ్యాప్ వచ్చింది దొరికింది మళ్ళీ అడ్రస్ అనుకొని తర్వాత రోజు మళ్ళీ అతకడం మొదలెట్టాను అదే గల్లీలో వెయిట్ చేసి. అప్పుడు దొరికిస్తుంది, అప్పుడు అడిగితే ఈ ఇల్లు అని చెప్పింది. అప్పుడు కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసుకోవడం అలా జరిగింది అనమాట, ఎక్కువ మాట్లాడేది కాదు. ఈలోపు మా మమ్మీకి తెలిసిపోయింది. మా మమ్మీకి తెలిసిపోయింది మీన్స్ నేనే చెప్పాను అనమాట ఇలా ఒక అబ్బాయి వస్తున్నాడు రోజునా అని చెప్పి. ఎవరు అనేసి అడిగారు, చెప్పాను. బట్ ఏంటంటే అంత నాకు ఇష్టం లేదని చెప్పాను, నాకు ఇష్టం లేదు కానీ తను వస్తున్నారు రోజున అంటే. అప్పుడు భయం అనమాట. ఎలా అంటే తను ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇయర్ రింగ్స్ ఇస్తే అవి కూడా తీసుకోలేదు నేను, తీసుకో అంటే అది కూడా తీసుకోలేదు. నాకు చాలా భయం అప్పుడు. అప్పుడు ఏమైందంటే నేను
మద్దిలపాలెం దారాన్ సీడ్స్ పక్కన ఒక స్టిక్కరింగ్ షాప్ ఉండేది ప్రసాద్ అని, నాకు సురేష్కి తన మ్యూచువల్ ఫండ్ అన్నమాట ఫ్రెండ్, తన షాప్లో ఉండేవాడిని. బాలాజీ జూనియర్ కాలేజ్ ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ అయితే ఈవినింగ్ నేను కాలేజ్ అయిపోగానే అక్కడ వెయిట్ చేసి తను రోజు కలిసి వెనకాల వెంటపడేవాడిని కానీ మాట్లాడేది కాదు, చిరాకు వచ్చేది. ఎందుకంటే అప్పటికే నాకు నా వెనకాల చాలా మంది పడేవారు. డిగ్రీలు కూడా నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, తను రిజెక్ట్ చేసింది. తను తన గురించి తెలుసు, తనకి ఇప్పటికీ నేను టచ్లో ఉన్న ప్రాబ్లం లేదు. అలాగే నా వెనకాల చాలా మంది తిరిగారు. డిగ్రీలో కూడా ఇద్దరు అమ్మాయిలు అయితే కొట్టుకున్నారు. ఇప్పుడంటే టీవీలో ఆటలు వస్తాయి కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి కాలేజీలో అది పెద్ద ఇష్యూ అవ్వలేదు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. తర్వాత డిగ్రీ ఎంబీఏలో ఏంటంటే అందరూ ఒడిస్సా నుంచి అక్కడ నార్త్ ఇండియన్స్ కదా, వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు లవ్ చేసేవారు. నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, ఎందుకంటే మనం ఒకరు లవ్ చేస్తున్నప్పుడు వీళ్ళ మీద ఫోకస్ ఉండదు కానీ వేరే వాళ్ళే లవ్ చేయాలని అనిపించదన్నమాట. సో అలా రిజెక్ట్ చేసేవాడిని. అలాగే తిన్న రిజెక్ట్ చేసేసరికి నాకు మైండ్ పనిచేసేది కాదు అన్నమాట. అంటే నేను రిజెక్ట్ చేయలేదు తిన్ని, అంటే తిని చెప్పలేదు ఇష్టమా కాదని తిని చెప్పలేదు, కానీ నాకు మాత్రం ముక్కు నచ్చేది కాదు. చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు తెలిసి లెంత్ ఎక్కువైపోవచ్చు. ఇక్కడతో బ్రేక్ ఇద్దాం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు. జస్ట్ ట్రైలర్ అనుకోండి, టీజర్ అనుకోండి, ఇంకా ఫర్దర్గా 3-4 పార్ట్స్ ఉంటే చాలా నమ్మలేని నిజాలు కూడా ఉంటాయి. ఫర్దర్గా నెక్స్ట్ దాంట్లో నా అత్తమ్మ వాళ్ళకి ఎలా తెలిసింది అండ్ మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది, అవన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో ఉంటాయి చూడండి. మా అత్తమ్మ వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో, తిట్టుకుంటారు అత్తమ్మ. యాక్చువల్గా చాలా జరిగాయి అన్నమాట, అవన్నీ షేర్ చేసుకుంటాను మీతోని. పాపం అత్తమ్మ చాలా మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ. అసలు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే, నేను లవ్ చేశాను ప్రపోజ్ ఎవరు చేశారు, ఎలా చేయాల్సి వచ్చింది, ఎక్కడ కలిసాం, ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి నుంచి ఒకసారి బైక్ మీద దూకేసింది అది ఎందుకు దూకేసింది, తర్వాత బొట్టు ఎందుకు పెట్టుకోదు, బొట్టు పెట్టుకునేది ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి ఉంది, ఎవరు విని ఉండరు, మాకైతే 3 సార్లు పెళ్ళి అయింది, 3 టైమ్స్ మ్యారేజ్ అయింది, అది 3 టైమ్స్ మ్యారేజ్ అయింది, అది ఎలా ఏంటి అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇది జస్ట్ మేము అంటే వ్యూస్ ఎక్కువ రాకపోయినా, తన ఛానల్ ఎక్కువ వ్యూస్ రాకపోయినా మాకు మెమరీలా ఉంటది అంతే. అయినా చాలా మంది అడుగుతున్నారు కూడా కామెంట్స్ లో, అండ్ ఈ వీడియోతో వీళ్ళ సైడ్ మా సైడ్ కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు అంటే కలుస్తున్నాం అందరితో బాగానే ఉన్నాం, కానీ ఎవరికి కూడా అలా కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పే అంత చాలా మంది అడుగుతారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా ఎవరికి చెప్పలేదు మేము. ఇప్పుడు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు, ఓకే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అనుకుంటారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో తిననేదో నేను అనుకుంటారు. అందుకే అలా అనుకోకుండా ఎవరు ఎవరు వెంట పడ్డారు అవన్నీ ఇంకా వీడియోలో ఉన్నాయి. సో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. చాలా మంది ఏమనేవారంటే తను బాగా లావుగుండేసరికి బాగా కామెంట్ చేసేవారు. అప్పుడు నేను కాలేజ్ నన్ను సల్మాన్ ఖాన్ అనేవారు, ఇప్పుడు తిట్టుకోకండి నిజం. మా మారుడి బ్యాచ్ వాళ్ళు పెట్టారు చిరంజీవి వాళ్ళు, అంటే నేను అలా ఉంటానని కాదు, బాడీ ఉండేది, బాడీ ఉండేది, బాడీ అయితే ఉండేది. సల్మాన్ ఖాన్ అనేవారు, నాకు సల్మాన్ ఖాన్ ఇష్టమే, బ్రాస్లెట్ కూడా ఉండదు, కానీ తప్పుగా తీసుకోవద్దు, ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు నేను అలాగనేవారు. సో నీ పక్కన ఏట్రా బొండంలాగా ఉంది అది ఇది అని చాలా కామెంట్స్ చేశారు. టెడ్డీ బేర్ లాగా ఉంది అది, దానికి కూడా తనకి చాలా చేయించాను. అవి నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, మా కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అందరు చూస్తున్నారు కానీ రిలేటివ్స్ కూడా వాట్సాప్ లో చాలా బాగున్నాయి మీ వీడియోస్ అని నాకు చెప్తున్నారు, పర్సనల్ గా ఫోన్ చేస్తున్నారు, కింద కామెంట్ చేసి కామెంట్ లో చేయండి. కామెంట్ లో నా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ వాలెంటైన్స్ డే. హ్యాపీ వాలెంటైన్స్ డే. మీకు కూడా హ్యాపీ వాలెంటైన్స్. థాంక్యూ. నీకు కూడా సేమ్ డే. ఓకే బై బై బై.